గ్రామ పంచాయతీలకు గురించి మాట్లాడారాన్ని తొమ్మిది ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి మనరేగ ద్వారా రోడ్లు కేంద్ర ప్రభుత్వం ఫిఫ్టీన్త్ కమిషన్ ఆదేశాల మేరకు ఇస్తున్నటువంటి నిధుల ద్వారా పారిశుద్ధ కార్మికుల జీతాలు ఈరోజు ఇస్తున్నారు కాబట్టి గ్రామ పంచాయతీలో కొద్ది గొప్ప వెలుగు కనిపిస్తున్నది కేంద్రం ఇచ్చిన డబ్బులు ఇటీవల మీరు కేంద్రం డబ్బులు ఇస్తే ఆ డబ్బులు కనీసం సర్పంచులకు తెల్లకుండా దారి మళ్లించిన చరిత్ర దేశంలో ఎవరిదైనా ఉంది అంటే అది కల్వకుంట కుటుంబాందే సహజ సంపద మోడీ గారు దోచుకుంటున్నారట అవును ఆయన ఫామ్ హౌజ్లు కట్టుకున్నాడు లిక్కర్ బిజినెస్ చేస్తున్నాడు పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకున్నాడు పెద్ద పెద్ద పత్రికలు పెట్టాడు పెద్ద పెద్ద టీవీలు పెట్టాడు వందల వేల కోట్ల రూపాయలు సంపాదించాడు సహజ సంపద మోడీ గారు దోచుకుంటున్నారు ఎవరైనా తెలంగాణ సంపద దోచుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కల్వకుంట్ల కుటుంబం మీరు దోచుకున్నారు అన్ని రకాలుగా దోచుకున్నారు దోచుకుంటున్నారు ఇంకా తెలంగాణలో దోచుకునేది సరిపోదని చెప్పి దేశంలో దోచుకుంటామని ముందుకు వస్తా ఉన్నారు వస్తాను మోడీ గారు ఇంటికి వెళ్తారట ఆయన వస్తాడట ప్రధానమంత్రి కుర్చీ ఖాళీగా లేదు కేసీఆర్ గారు కుర్చీ ఖాళీగా లేదు మీరు రావడానికి ఉన్న కుర్చీ ఖాళీ అవుతుంది మీది ఎట్లా తెలంగాణ నుంచి ప్రజలు నన్ను తరమేస్తారు కాబట్టి ఈరోజు ప్రధానమంత్రి కుర్చీ అని చెప్పి తప్పించుకునేటువంటి మాటలు చేస్తా ఉన్నారు దేశం ప్రమాదంలో ఉందట ఒక్కసారి ఆఫ్ఘనిస్తాన్ పెళ్లి చూసి రండి మొన్న చెప్పాడు భారతదేశము ఆఫ్ఘనిస్తాన్ లాగా మారిపోతుంది ఇక్కడ తాలిబాన్ల రాజ్యం వస్తుంది అంటే కుటుంబ పాలన యొక్క కబంధ ఆస్థాలలో తెలంగాణ ఈరోజు అల్లాడుతా ఉంది తెలంగాణ తల్లి తల్లడీళ్ళలో కొట్టుకుంటున్నది దేశం ప్రమాదంలో లేదు కల్వకుంట కుటుంబంతో తెలంగాణ ప్రమాదంలో ఉంది తెలంగాణ సమాజం ప్రమాదంలో ఉంది ఎక్కడికెళ్తే అక్కడ హామీలు ఇవ్వడం అలవాటు నాగార్జున సార్లు హామీ ఇచ్చాడు అమలు చేయలేదు మొన్న ములుగు మొన్న మునుగోడులో పదిహేను రోజుల్లో సమస్యలన్నీ పరిష్కారం చేస్తాడు పదిహేను రోజుల్లో పబ్లిక్ మీటింగ్ సాక్షిగా అది రోడ్ల సంగతి ఏంది స్థానిక సమస్యలు ఏంది నేను పదిహేను రోజుల్లో మీరు ఎలక్షన్స్ కానీ పరిష్కారం చేస్తా ముందు నరేంద్ర మోడీ గారు దించాలే దించాలంటే మునుగోడులో మాకు ఓటేయండి అన్నాడు మరి పదిహేను రోజులు కాదు ఎన్ని రోజులు అయింది ఒకసారి లెక్కేసుకోండి కేసీఆర్ గారు క్యాలెండర్ చూసుకోండి పదిహేను రోజులు అంటే ఏందో మీ లెక్కను తెలవాలి పదిహేను అంటే పదిహేను నెలల చెప్పాల్సినటువంటి అవసరం ఉంది విచిత్రం ఏంటంటే ఈరోజు సభలో మాట్లాడినటువంటి ఏ నాయకుడు కూడా బీఆర్ఎస్ గురించి మాట్లాడాలి అది నరేంద్ర మోడీ గారిని తిట్టడం కోసం పెట్టారు తమ భవిష్యత్ ఇంకా అంధకారంలో కనిపిస్తుంది అనేటువంటి భయంతో మాట్లాడినటువంటి మాటలే తప్ప ఆ నేతల యొక్క మాటలు ఎవరు కూడా బీఆర్ఎస్ గురించి మాట్లాడలేదు బీఆర్ఎస్ అనేది ఒక కలల పార్టీ అది కల్వకుంట కుటుంబం ఇక రానున్న రోజుల్లో కలలు కనాలి తప్ప ప్రజల ఆమోదం ఉండద్దానికి నేను ఢిల్లీలో బస్తి దవాఖానాలు పెడితే కేసీఆర్ వచ్చి ఇది ఏం దవాఖానాలు ఢిల్లీలో మేము క్లినిక్ లు పెడితే కేసీఆర్ గారు వచ్చి ఇక్కడ బస్సీ దోకానాలు పెట్టారంటున్నారు నాలుగు వేల ఐదు వందల హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ తెలంగాణకు భారత ప్రభుత్వం మంజూరు చేసింది వాటన్నిటిని ఆ వెల్నెస్ సెంటర్స్ మెడికల్ అండ్ వెల్నెస్ హెల్త్ వెల్నెస్ సెంటర్స్ ను పేరు మార్చి బస్సీ దవాఖానాలు పెట్టుకున్నావు దానికి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తా ఉంది నెల నెల డబ్బులు ఇస్తా ఉన్నది ఎస్టాబ్లిష్మెంట్ డబ్బులు ఇస్తా ఉన్నాం సాలరీస్ కు డబ్బులు ఇస్తున్నాం ఆ బస్తీ దవాఖానాలు ఎవరైనా ఉన్నాయంటే అంటే అది మోడీ బస్సీ దవాఖానాలు తప్ప కేసీఆర్ దవాఖానాలు కావు ఢిల్లీకి పోతా పగటి కలలు కంటున్నారు కేసీఆర్ గారు పిట్టెల ద్వారా మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఆ టోపి పెట్టుకొని నవ్వుకుంటున్నారు మీ అంబరికి వచ్చినటువంటి పార్టీల నాయకులు వెనక నుంచి మీ టోపీ మీ మాటలు వింటుంటే నవ్వుకుంటున్నారు మీరు ఖమ్మం మీటింగ్ కాదు ఎక్కడైనా మీటింగ్లు పెట్టుకోండి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ భయపడేటువంటి పరసక్తి లేదు మీరు నేల విడిచి సాము చేసినా మాకేమీ భయం లేదు ఒక్కటి మాత్రం వాస్తవం మనం చేస్తా ఉన్నాను వచ్చేటువంటి శాసనసభ ఎన్నికల్లో కల్వకుంట కుటుంబాన్ని ఫామ్ హౌస్ కు పరిమితం చేయడమే ఈరోజు తెలంగాణ సమాజం ముందున్నటువంటి ఏకైక ఏకైక ఆలోచన మనవి చేస్తా ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో మీ కుటుంబాన్ని అధికారంలో గంత గద్దె దింపు అధికారం నుంచి గద్దె దింపుతుంది తెలంగాణ సమాజం తప్పకుండా మిమ్మల్ని ఫామ్ హౌస్కే పరిమితం చేస్తుంది తెలంగాణ సమాజం మీరు ఇంకా ఊహాలోకంలో వివరించండి మాకు ఏ రకమైనటువంటి అభ్యంతరం లేరు మీరు అన్ని రాష్ట్రాల నుంచి అడ్రస్ లేనటువంటి నాయకులను పిలిచి మీరు వాళ్ళకు బాధ్యతలు అప్పగించండి మాకేం భయం లేదు మీరు నరేంద్ర మోడీ గారిని ఎంత విమర్శిస్తే మాకంత బలం పెరుగుతుంది తెలంగాణలో మీరు నరేంద్ర మోడీ గారిని ఎంత అవమానం చేస్తే అంత గౌరవం పెరుగుతుంది తెలంగాణలో మాకు మీరు బీజేపీని ఎంత తేడితే తెలంగాణ ప్రజలంత దగ్గర అవుతారు మాకు కాబట్టి మేము ఎక్కడ కూడా బాధపడడం లేదు మీ తిట్లే మాకు ఆశీర్వాదాలు